గురు వాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి వీధి పోట్లు ఏ వీధి పోట్లు మంచివి ఏ వీధి పోట్లు చెడువి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ముందు వీధి పోట్లలో ఏవి మంచివి ఏవి చెడు అంటే మనకి ఏదైనా ఫేసింగ్కి సగం ఉచ్చే భాగం సగం నీచ భాగం ఉంటుంది మనకి కాబట్టి ఉత్తరంలో సగం నుంచి కింద భాగానికి ఉచ్చే భాగం సగం నుంచి వాయువ్యానికి నీచ భాగం ఉంటుంది మనకి కాబట్టి ఇక్కడ ఫలితాలు వచ్చేసరికి మనకి ఏదైనా సరే ఒక ఉచ్చము ఒక నీచము కలిసిన చోట కొన్ని సందర్భాల్లో ముందు మంచి ఉంటుంది కొన్ని సందర్భాల్లో చెడు ముందు ఉంటుంది కాబట్టి ఏదైనా సరే పూర్తి ఉచ్చంలో ఉన్నటువంటి వీధిపోట్లు మాత్రమే మనకి శుభ ఫలితాలు ఇస్తాయి మధ్యస్థంగా ఉన్నవి కానీ నీచంలో నీచంలో ఉన్నవి కానీ మనకి చెడు ఫలితాలు ఇస్తాయి వాటి గురించి మనం చూసుకుంటే ఉత్తరంలో ఉత్తర ఈశాన్యం వీధిపోటు తూర్పులో తూర్పు ఈశాన్యం వీధిపోటు దక్షిణంలో దక్షిణాగ్నేయం వీధిపోటు పడమరలో పశ్చిమ వాయం వీధిపోటు ఈ నాలుగు వీధి పోట్లు మనకి మంచి ఫలితాలు ఇస్తాయి నీచి ఫలితాలు ఇచ్చేవి ఏంటంటే మనకి ఉత్తరంలో ఉత్తర వాయువ్యం వీధిపోటు తూర్పులో తూర్పాగ్నేయం వీధిపోటు దక్షిణంలో దక్షిణ నైరుతి వీధిపోటు తర్వాత దక్షిణం వీధిపోటు పడమరలో పడమర వీధిపోటు పడమర నైరుతి వీధిపోటు ఇవి పూర్తిగా చెడు ఇస్తాయి మనకి తర్వాత ఇవి దిశల్లో ఉన్నటువంటి వీధిపోట్లు విదిశల్లో ఉన్నటువంటి వీధిపోట్ల గురించి మనం మాట్లాడుకుంటే రెండు ఉచ్ఛాలైనటువంటి ఈశాన్యంలో ఉన్నటువంటి వీధిపోటు ఇలాగ జంక్షన్లో కనుక మనకి వీధిపోటు ఉంటే అది మంచి ఫలితాలిస్తుంది అదే మనకి తూర్పు ఆగ్నేయం దక్షిణాగ్నేయం కలిసి మధ్యలో ఉన్నటువంటి ఈ పూర్తి ఆగ్నేయ భాగంలో మనకి వీధి ఉంటే అది కూడా మనకి చెడి ఫలితాలు ఇస్తుంది తర్వాత పడమర భాగ పడమర నైరుతి దక్షిణ నైరుతి మధ్యలో ఉన్నటువంటి నైరుతికి పూర్తిగా ఇలాగ వై జంక్షన్లో మనకి రోడ్డు వీధి ఉంటే అది కూడా మనకి పూర్తిగా చెడి ఫలితాలు ఇస్తుంది తర్వాత పశ్చిమ వాయువ్యం ఉత్తర వాయువ్యంలో మనకి ఇక్కడ పశ్చిమ వాయువం కొద్దిగా మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఒక మంచి ఒక చెడు రెండు కలిసినటువంటి మధ్యలో పోటు కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకి ఫలితాలు అనేవి కొంతమందికి ముందుగా మంచి శుభ ఫలితాలు కొంతమందికి చెడు శుభ చెడు ఫలితాలు అనేవి ఇస్తుంటాయి కాబట్టి ఏదైనా ఒక ఇంటికి ఉన్నటువంటి వీధిపోటు ఆ వీధిపోటు ఎంతలో ఉంది అన్నటువంటి అంశం మీద ఆధారపడి ఉంటుంది దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి తర్వాత ఆ వీధి ఎంత ఎంతవరకు ఉంది అంటే అది ఎంత పొడుగుంది ఆ అవజారం ఎంత పొడుగుంది ఎంత వెడల్పు ఉంది మన ఇంటికి ఎంత లెంత్లో పడుతుంది అన్నటువంటి అంశం ఈ వీధి పోటు యొక్క ప్రభావాలు కంప్లీట్గా మనల్ని వాటి మీదే మనకి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ వీధి పోట్ల గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి దీని గురించి ఇంకా ఏమైనా ఫలితాలు రెమెడీస్ ఇంకా ఏమన్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి వీధి పోట్లకి సంబంధించినటువంటి సమస్యలకి సజెషన్స్ తీసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్